सर सर मुख्यमंत्री रोसయ్య గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది। ఈ రాష్ట్రం ఈ దేశం కూడా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో రాజకీయాలు చేసిన ఒక శిఖరాన్ని కోల్పోయింది। ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు గాంధీ చూపిన మార్గంలో రాజకీయాలు చేసినవాడు అనేక అంశాలను కూలంకషంగా అవపోసన పట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసినవాడు అన్ని రకాల పదవుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆ సర్వీసింగ్ చేసినవాడు ఆయన రోసయ్య గారి యొక్క మరణం మా అందరికీ దిగ్భ్రాంతిని కలగజేసింది। మాకేం అర్థం కాలే, చాలాసేపు ఎక్కడి వాళ్ళు అక్కడే అన్ని పనులు ఆపేసే పరిస్థితిలో ఉన్నాం। చివరికి రోసయ్య గారి గురించి అనుకుంటేనే ఎంత పెద్ద అసలు సంక్షేమ కార్యక్రమాలకి ఒక్కరోజు కూడా ఆయన వెనుక్కుపోయింది లేదు। ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇవ్వడం, రోసయ్య గారు డబ్బులు సర్దడం, ఇవి మేము అడిగేవాళ్ళం। అడిగితే ఎట్లా చేస్తున్నామన్నా అంటే ఆయన చెప్పేవాడు ఆఖరికి, సరే ఏం చేస్తాం, పిల్లలు మీరు బయట మాటిచ్చి వస్తారు, పెద్దవారికి నేను సర్దాలి కదా అని ఏదో సర్దుతున్నా అని చెప్పేవాడు। ఎప్పుడు డబ్బులకి ఇబ్బంది వచ్చిన పాపను మేము చూడలేదు ఆఖరికి, ఏం చేసేవాడో ఏమో, బయట పోయి రకరకాల మాటలు ఇచ్చేవాళ్ళు, రోడ్లు ఈడ్లు స్కూళ్ళు అన్నీ ఇచ్చేసేవాడు। అంతేకాకుండా ఒక మాట చెప్పాడు, డిసిప్లిన్గా ఉండండి, నిజాయితీగా ఉండండి, అట్లాగే గాంధీ మార్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేయండి, మీకు అన్ని మేలు జరుగుతుందని। సో అంత మంచి మనిషిని, పెద్ద నాయకుడిని, అంటే జీవితాంతం గౌరవంగా రాజకీయాలు చేసి గౌరవంగానే స్వర్గానికి వెళ్ళారని నేను భావిస్తూ ఉన్నాను। వారికి ఆత్మకి శాంతి, అట్లాగే వారికి స్వర్గంలో బహుశా ఇంద్రుడు లాంటి వాళ్ళు ఉంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుంటాడు ఆఖరికి, ఇతను చూసి మా సార్ని తీసుకెళ్ళి దా లెక్కలు చూసుకుందాం రా అని, అంత గొప్ప ఫైనాన్స్ మ్యాటర్స్ తెలిసినవాడు కనుక వాళ్ళ కుటుంబానికి కూడా రోసయ్య గారు పెద్ద ఆయన లేని లోటు మేము ఎవరైనా పూడ్చలేం। వారికి కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉంది। సార్ సార్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు